This is the SK Tech Telugu. Friends, techniques వచ్చే సరికి మనకి డే 9 అవుతుందండి. టైం వచ్చే సరికి మనకి 2:45 pm అవుతుంది. డేట్ వచ్చే సరికి మనకి 2/1/2023. ఓకే, ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ ఏ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ ఇయర్ అయినా మీరు మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. సో అలాగే మీరందరు సపోర్ట్ ఉంటే నేను కూడా సక్సెస్ అవ్వాలని నేను ఆశిస్తున్నా. ఓకే, ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి ఫర్ ద ఫస్ట్ టైం 2023 సన్రైజ్ ఎలా అయితే మనకి సన్రైజ్ అవుతుందనేది మనకి వీళ్ళైతే ఫస్ట్ టైం చూపించడం జరిగింది. మనకి జపానికి చెందిన కోయిచి ఒకట అనే తను ఈ సన్రైజ్ ఎలాగా మనకి ఇదవుతుందనేది వాళ్ళైతే ఒక వీడియోని అయితే క్యాప్చర్ చేశారండి. సేమ్ టైంకి అంటే మనకి 2023లోకి కరెక్ట్గా ఎలా అడుగు పెడుతుందో సన్రైజ్ అనేది దీన్ని వీళ్ళైతే క్యాప్చర్ చేయడం జరిగిందండి. ఇది ఎలా క్యాప్చర్ చేశారండి ఇది మనకి వీళ్ళు వీళ్ళు అవుట్సైడ్ ప్లానెట్ నుంచి 400 కిలోమీటర్స్ హైట్లో నుంచి వీళ్ళైతే దీన్ని అట్ ద సేమ్ టైంలోనే ఇది క్యాప్చర్ చేయడం జరిగిందండి. సన్రైజ్ ఎలా అవుతుంది ఏంటనేది అసలు ఇది చాలా అంటే చాలా మిరకల్ అండి. ఇది ఫస్ట్ టైం ఇది. ఇలాగా కొన్ని కంట్రీస్ అయితే వీళ్ళతో పాటు ఉన్న యుఎస్, యూరోప్, రష్యా అండ్ ఇలా కొన్ని అయితే ఆస్ట్రోనట్స్ ఉన్నారండి వీళ్ళు కూడా. మొత్తం చూసుకుంటే మనకి వీళ్ళు 60 ఇయర్స్ ఆస్ట్రోనట్స్ అయితే. మనిషి ఆస్ట్రోనట్ కోయిచి ఒకట తన యొక్క హ్యాపీ మూమెంట్స్ని ట్విట్టర్లో షేర్ చేసుకున్నారండి. సో ఇదేంటి మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి. ఒక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి చాలామందికి వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలని అనుకుంటారు కదా. అంటే లైక్ యూట్యూబ్ నుంచి కానీ, టిక్టాక్ నుంచి కానీ, ఇన్స్టాగ్రామ్ నుంచి కానీ, ఇన్స్టాట్ ఇలా రీల్స్ వీడియోస్ ఇలాంటివన్నీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళందరికీ ఈరోజు నేను ఒక మంచి వెబ్సైట్ అయితే చెప్తానండి. ఇది మీరు ఫోన్లో కూడా చేసుకోవచ్చు అండి. ఫోన్లో కూడా దానికి సపరేట్ ఏం ఉండదండి ఇదే, కాకపోతే మీకు ఫోన్లో కొంచెం డిఫరెంట్గా చూపిస్తుంది. సో మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి, నేను మీకు అయితే క్లియర్గా చెప్తా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ విఐడి విడ్ ఆన్లైన్ వీడియో డౌన్లోడ్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆ వెబ్సైట్ అని ఓపెన్ అవుతుంది కదా. సో మీరు ఏ వీడియో అయితే అనుకుంటున్నారో ఏదైనా వీడియోని మీరు తీసుకొని దాని యొక్క లింక్ కాపీ చేసుకోండి. అక్కడ కాపీ చేసుకొని మీరు ఈ వెబ్సైట్లో ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మీరు పేస్ట్ చేస్తే మీకు వీడియో అనేది కిందన రావడం జరుగుతుంది. ఆ కిందన రావడం జరిగినతో పక్కన మీకు ఏ అంటే 320p లో, 720p లో, 4K ఇలాగ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. సో మీకు నచ్చిన ఆప్షన్స్లో మీరైతే ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇది మీకు ఎంత స్టోరేజ్ అని కూడా చెప్తుంది. అంటే మీకు లైక్ ఇది 2MB, 3MB, 4MB మీకు ఫుల్ వీడియోస్ అయితే మూవీస్ కానీ ఇలాంటి వీటికైనా సరే కిందనైతే మీకు స్టోరేజ్ అయితే చూపించేస్తుందండి. సేమ్ ఎలాగే మీకు మొబైల్లో కూడా ఎలా అంటే మొబైల్లో కూడా విఐడి అని కుట్టినా మీకు అక్కడ సేవ్ ఫ్రమ్ .net అని వస్తుంది. సేవ్ ఫ్రమ్ .net అని వచ్చిన తర్వాత అందులో మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇలాంటివి ఏమైనా సరే ఏ వీడియోస్ అయినా సరే మీరు అందులో నుంచి కూడా మీరు చాలా ఈజీగా అంటే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇదైతే చాలామందికి యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నా. చాలామందికి తెలియని వాళ్ళు ఉంటారు కదా, ఆ తెలియని వాళ్ళ కోసం చెప్పి తెలుస్తుందని చెప్పి నేనైతే చెప్తున్నాను అనేది కొంతమందికి. సో ఇదేంటి మనకి వీడియో డౌన్లోడ్ నుంచి వచ్చేసరి ఈ న్యూస్. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి వన్ ప్లస్ నుంచి అండి. వన్ ప్లస్ వాళ్ళు మనకి త్వరలో ఒక మంచి ఛార్జర్ని అయితే తీసుకొస్తున్నారండి. అది ఇది 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ ఛార్జర్ ఎలా ఉంటుందంటే మనకి ఒకసారి మీరు 25 మినిట్స్ కానీ ఛార్జ్ చేస్తే 25 మినిట్స్లోనే మీకు ఇది 100% వరకు ఛార్జ్ అయితే అవుతుందండి. ఇది టైప్ సి అండ్ టైప్ ఏ రెండు పోర్టబుల్స్లో కూడా ఇది అయితే ఉందండి. దీని యొక్క తీసుకురావడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది ఒక వన్ ప్లస్ 11 ఈ మోడల్స్ ఉంటాయి కదా నెక్స్ట్ కమింగ్ వచ్చే మోడల్స్కి. సో వాటిని ఉద్దేశించి దీన్ని అయితే తయారు చేయడం జరిగిందండి. ఇది చాలా వీటికి కూడా యూజ్ అవుతుంది. అంటే మనకి మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, స్మార్ట్ వాచెస్ కానీ ఇలా ఉంటాయి కదా మనకి. సో అండ్ టీడబ్ల్యూఎస్ అంటే మీకు చెప్తా చూడండి, ట్రూ వైర్లెస్ స్పీకర్స్ అండి. అంటే మనకి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, సో దాన్ని ట్రూ వైర్లెస్ స్పీకర్స్ అంటారు. సో వాటికి యూజ్ అవుతుంది. ఇలా చాలా వీటికి అంటే ఇది చాలా యూజ్ అవుతుందండి. సో వన్ ప్లస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే అనుకోవచ్చు. సో లెట్స్ సీ, ఇదేంటి వన్ ప్లస్ నుంచి వచ్చే న్యూస్. ఒక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ గెలాక్సీ F4 అండి. ఇది మన ఇండియాలో దీని యొక్క ప్రైస్, దీని యొక్క డేట్, ఎప్పుడు లాంచ్ అవుతుంది డేట్ అనేది వీళ్ళు మొత్తం మనకి కన్ఫర్మేషన్ అయితే జరిగిందండి. మన జనవరి 4 ఆఫ్టర్నూన్ 12కి అయితే మనకి ఇది ఫ్లిప్కార్ట్స్ దాంట్లో ఆ వెబ్సైట్లో అయితే మనం చూడొచ్చు. దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ హెలియో P35తో వస్తుందండి. దీని యొక్క డిస్ప్లే చూసుకుంటే మనకి ఇది 6.5 ఇంచెస్ హెచ్డి డిస్ప్లే అండి. ఇది పోలీకార్బోనేట్ యూనిబాడీతో దీని డిజైన్ అయితే చేశారు. దీని యొక్క ర్యామ్ చూసుకుంటే మనకి ఇది 8GB RAM అండ్ ఎక్స్పెండబుల్ వరకు అవుతుందండి. ప్రజెంట్ చూసుకుంటే దీనికి 3GB RAM వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి 32GB RAM వస్తుంది, 32GB స్టోరేజ్ వస్తుంది.
దీని యొక్క కెమెరా చూసుకుంటే మనకి ఇది 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి డెప్త్ సెన్సర్ వస్తుంది, 5 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకి ఇది ఫ్రంట్ సెల్ఫీ కెమెరా వస్తుందండి. ఓకే, ఇదే దీని బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 5000 మా బ్యాటరీ వస్తుంది, 10 వాట్స్ ఛార్జింగ్ వస్తుంది. దీని యొక్క ఆండ్రాయిడ్ వెర్జన్ చూసుకుంటే మనకి ఇది ఆండ్రాయిడ్ వెర్జన్ 12 వస్తుందండి. ఇది మనకి చిన్న ఓఎస్ అప్డేట్స్ అయితే మాత్రం వీళ్ళకి 2 టైమ్స్ ఇలాగ మనకైతే సెక్యూరిటీస్ కోసం వాటి కోసం ఓఎస్ అప్డేట్స్ అయితే 2 టైమ్స్ అయితే రావచ్చు. సో ఇదండి మనకి శాంసంగ్ గెలాక్సీ నుంచి అయితే. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకి తక్కువేనండి, 7000 to 8000 ఈ బిలోలో అయితే దీని ప్రైస్ అయితే మనం చూడొచ్చు. జాన్ 4 ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి అయితే ఫ్లిప్కార్ట్స్లో వాటిలోని ఈ యొక్క మొబైల్ని అయితే మనం చూడొచ్చు. సో ఇదండి శాంసంగ్ గెలాక్సీ F4 నుంచి అయితే. ఓకే, నెక్స్ట్ నుంచి వచ్చేసరికి మనకి రెడ్మీ నోట్ 12 ప్రో నుంచి అండి. ఇది 5G మొబైల్ ఇది. ఇది మనకి నెక్స్ట్ కమింగ్ జాన్ 5కి అయితే దీన్ని మన ప్రైస్కి అయితే తీసుకొస్తున్నారు, సేల్కి అయితే తీసుకొస్తున్నారు. దీని యొక్క ఫీచర్స్ చూసుకుంటే మనకి ఇది ప్రొసీజర్ వచ్చేసరికి ఇది మీడియా టెక్ డైమండ్ సిటీ 1080 వస్తుందండి. దీని యొక్క రీఫ్రెష్ రేట్ చూసుకుంటే మనకి 120Hz రీఫ్రెష్ రేట్ వస్తుంది. దీని యొక్క ర్యామ్ చూసుకుంటే మనకి ఇది 3 వేరియంట్స్లో వస్తుందండి, 6GB అండ్ 8GB అండ్ 12GB ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇది 128GB 256GB 2 వేరియంట్స్లో ఈ 3 మాత్రం వస్తుందండి స్టోరేజ్ చూసుకుంటే. దీని యొక్క కెమెరా చూసుకుంటే ఇది మనకి 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766. సోనీ ఐఎంఎక్స్ 766 అంటే ఇది మనకి ఫొటోస్ చాలా నీట్గా వస్తాయండి. అండ్ దీని యొక్క 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి ఫోకల్ లెంగ్స్ 1.8 వైడ్ యాంగిల్ వస్తుంది. 8 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకి ఇది ఫోకల్ లెంగ్స్ 1.88 అల్ట్రా వైడ్ యాంగిల్ వస్తుంది. 2 మెగాపిక్సెల్ వచ్చేసరికి మనకి ఇది ఫోకల్ లెంగ్స్ 2.4 మ్యాక్రో కెమెరా వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి ఇది 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి మనకి ఇది 5000 మా బ్యాటరీ వస్తుంది, 67 ఫాస్ట్ ఛార్జింగ్ తోటి. ఇది ఆండ్రాయిడ్ 12 వస్తుందండి. దీనికి 5G సపోర్ట్ కూడా ఉందండి మన ఇండియాకి. ఇంకోటి ఏంటంటే దీనికి డాల్బీ ఆటమ్స్ వస్తుంది, 3.5mm ఆడియో జాక్. సో ఇలా వస్తున్నాయండి. సో ఫోన్ అయితే మనకి ఇది నెక్స్ట్ కమింగ్ జాన్ 5కి అయితే మనకి ఇది సేల్ అయితే చూడొచ్చు. దీని యొక్క ప్రైస్ సెగ్మెంట్ మనం చూసుకుంటే ఇది 20,000 ఈ బిలో, 20 నుంచి 21,000 ఆ రేంజ్లో అయితే మనమైతే దీన్ని చూడొచ్చు. సో ఇదే అండి మనకి రెడ్మీ నుంచి అయితే. సో నెక్స్ట్ మనకి ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ఈ ఫోన్ అయితే మనం ఒకసారి ఆలోచించవచ్చు, ఫేవరెట్ అండి, ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇదేండి మనకి రెడ్మీ నుంచి, ఇదేండి మనకి ఈరోజు వచ్చే టెక్నిక్స్ వచ్చేసరికి మనకి. సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, టిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.